ఈనాటి దైవదర్శనం వీక్షకులకు హృదయపూర్వక స్వాగతం. భారతావనిలో భగవంతుడు కొలువై అనుగ్రహించే క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి క్షేత్రాలలో ప్రధానమైనది తమిళనాడులోని మధుర. ఇక్కడ వీధులలోని మట్టికి కూడా మహత్యం ఉంటుందని ప్రతీతి. పరమశివుని పాదస్పర్శతో పావనమై 64 శివలీలలను కాంచిన పవిత్రమైన నగరం ఈ మధుర. పార్వతీ పరమేశ్వరులు కోరి వచ్చి కొలువు తీరి తమ అనుగ్రహంతోనూ కరుణా కటాక్షాలతోనూ పాలించిన అద్భుతమైన దివ్యక్షేత్రం తమిళనాడులోని ఈ మధుర. ఈ మధురను పరిపాలించిన మలయధ్వజ పాండ్య మహారాజు కాంచనమాల దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానాన్ని కోరి ఈ దంపతులు భగవంతుడిని ప్రార్థించి ఎన్నో పూజలు యాగాలు చేశారు. చివరకు ఇంద్రుని సూచన మేరకు పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ యాగగుండం నుండి 3 సంవత్సరాల బాలికగా మరకత వర్ణ దేహంతో అవతరించిన తల్లే ఈ దేవి మీనాక్షి అమ్మవారు. రాజదంపతులు ఆ బాలికకు తటాంతక అని పేరు పెట్టి పెంచసాగారు. తటాంతక అంటే అద్భుతమైన సుగుణాల రాశి అని అర్థం. ఇలా అల్లారుముద్దుగా పెరిగిన అమ్మవారు పట్టాభిషిక్తురాలై స్వామివారిని వివాహమాడి రాజ్యం సుభిక్షంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా పరిపాలించిన నగరమే ఈ మధుర. బ్రహ్మాండమైన ఈ ఆలయ నిర్మాణం, గంభీరమైన రాజగోపురం చూపరులకు విస్మయానందాలను కలగజేస్తోంది. ఈ దివ్యక్షేత్రం బుధుడికి నిలయమైన పుణ్యక్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది. జ్ఞానానికి అధిపతి అయిన బుధుని అనుగ్రహం మనకు పుష్కలంగా చేయగల మహత్యం ఈ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయానికి ఉంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలు కలిగి భక్తులకు కొంగు బంగారమై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకిగా విలసిల్లుతోంది మీనాక్షిదేవి అమ్మవారు. మీనాక్షి అన్న పేరుకి అర్థం చేప వంటి కనులు కలిగినది అని అర్థం. ఇక్కడి అమ్మవారి కనులు చేప కళ్ళలా విశాలంగా అందంగా ఉంటాయి. అందువల్లనే మీనాక్షి అమ్మ అనే పేరుకు సార్థకత ఏర్పడింది. సకల సంపదలను, అష్ట ఐశ్వర్యాలను, కోరిన కోర్కెలను తీర్చే మీనాక్షి సుందరేశ్వరులను ఈ స్తోత్రంతో కార్తీక మాసంలో పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనకి కలుగుతోంది. ఉద్యద్భాను సహస్ర కోటి సదృశా కేయూరహారోజ్వలా బింబోష్ఠీం స్మితదంత పంక్తిరుచిరా పీతాంబరాలంకృతం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదా తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం ముక్తాహారలసత్కిరీటరుచిరా పూర్ణేందువక్త్రప్రభా శింజనూపురకింకిణిమణిధరా పద్మప్రభాభాసురా సర్వాభీష్టఫలప్రదా గిరిసుతాం వాణీరమాసేవితా మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం శ్రీవిద్యాం శివవామభాగనిలయా హ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకిత విఘ్నరాజజననీ శ్రీమజ్జగన్మోహినీ శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజజననీ శ్రీమజ్జగన్మోహినీ మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం శ్రీమత్సుందరనాయకీ భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం
नारायणस्यानुजा वीणा वेणु मृदंगवाद्यरसिका नानाविधाडंबिका मीनाक्षीं प्रणतोऽस्मि संततमहं कारुण्यवारां निधिं नानायोगी मुनींद्र हृन्निवसती नानार्थसिद्धिप्रदा नानापुष्पविराजिताङ्घ्रियुगला नारायणेनार्चितं नादब्रह्ममयीं परात्परतरा नानार्थतत्त्वात्मिका मीनाक्षीं प्रणतोऽस्मि संततमहं कारुण्यवारां निधिं इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्छङ्करभगवत्कृतौ मीनाक्षीपञ्चरत्नं सम्पूर्णं मीनाक्षीपञ्चरत्नं सम्पूर्णम्। उद्यद्भानुसहस्रकोटिसदृशा केयूरहारोज्ज्वला बिम्बोष्ठीं स्मितदन्तपङ्क्तिरुचिरा पीताम्बरालङ्कृतं विष्णुब्रह्मसुरेन्द्रसेवितपदा तत्त्वस्वरूपां शिवां मीनाक्षीं प्रणतोऽस्मि संततमहं कारुण्यवारां निधिं मुक्ताहारलसत्किरीटरुचिरा पूर्णेन्दुवक्त्रप्रभा शिञ्जनूपुरकिङ्किणिमणिधरा पद्मप्रभा भासुरा सर्वाभीष्टफलप्रदा गिरिसुतां वाणीरमासेविता मीनाक्षीं प्रणतोऽस्मि संततमहं कारुण्यवारां निधिं श्रीविद्यां शिववामभागनिलया ह्रीङ्कारमन्त्रोज्ज्वला श्रीचक्राङ्कितविघ्नराजजननी श्रीमज्जगन्मोहिनी श्रीमत्षण्मुखविघ्नराजजननी श्रीमज्जगन्मोहिनी मीनाक्षीं प्रणतोऽस्मि संततमहं कारुण्यवारां निधिं श्रीमत्सुन्दरनायकी भयहरां ज्ञानप्रदां निर्मलां श्यामाभां कमलासनार्चितपदां नारायणस्यानुजां वीणा वेणु मृदंगवाद्यरसिकां नानाविधाडंबिकां मीनाक्षीं प्रणतोऽस्मि संततमहं कारुण्यवारां निधिं नानायोगी मुनींद्र हृन्निवसती नानार्थसिद्धिप्रदा नानापुष्पविराजिताङ्घ्रियुगला नारायणेनार्चितं नादब्रह्ममयीं परात्परतरा नानार्थतत्त्वात्मिका मीनाक्षीं प्रणतोऽस्मि संततमहं कारुण्यवारां निधिं इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्छङ्करभगवत्कृतौ मीनाक्षीपञ्चरत्नं सम्पूर्णं मीनाक्षीपञ्चरत्नं सम्पूर्णम्।